ఇగో తెలంగాణ ముద్దుబిడ్డ బయ్యా సన్నీ యాదో, నీకు నాకు లొల్లొద్దు, ఇక్కడతో బంధు చేయి ముచ్చట. ఆ బంధు చేసి ఆ డబ్బులతో తిరుగు. ఇగో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆయన ఏంటి బయ్యా నువ్వు ఇంత రఫ్గా హ్యాండిల్ చేస్తావు, ఇంత రఫ్గా మాట్లాడతావు, ఇదేం బాగలేదు బయ్యా. కొంచెం పాయింట్ ఆఫ్ ఇండియా చెప్పింది కదా బంధు చేయమని, నువ్వు బంధు చేయవారా? మంది మాషాల్స్ వస్తున్నారా, కుర్రోళ్ళు చిన్నపిల్లలు వస్తున్నారా? నీ అయ్యా నీ నువ్వు ఏం మనిషివురా, బంధు చేయకపోతే చంపుతా నా కొడక. ప్రపంచం అంతా చుట్టూ తిరిగిన నువ్వు ఒక వ్యక్తి గురించి, ఒక ప్రపంచం గురించి, ఒక దేశం గురించి బాగా మాట్లాడతావు, కానీ అది ఎంత సాఫ్ట్గా ఉండాలో నువ్వు తెలుసుకో భయ్యా. హాయ్ ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణకు కొన్ని విషయాలు చెప్పాలని నేను డిసైడ్ అయ్యాను. నా అన్వేషణకు నా మాటలు వింటారని నేను ఆశిస్తున్నాను. మిస్టర్ అన్వేష్ గారు, మీకు ఒక మాట చెప్పాలి. ఏంటంటే ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారు, చాలా విషయాలు చెప్తూ ఉంటారు, అందరికీ అన్ని విషయాలు చాలా క్షుణ్ణంగా చెప్తారు, కానీ కొన్ని కొన్ని విషయాలు మీరు మర్చిపోతుంటారు. ఏంటంటే ఇప్పుడు ప్రపంచమంతా జరుగుతున్నటువంటి బెట్టింగ్ గురించి ఓపెన్గా చెప్తున్నారు. ఇలాంటి బెట్టింగ్స్ ప్రపంచమంతా జరుగుతున్నాయి, చాలామంది మోసపోతున్నారు, కానీ మీరు వాటిని ఎదుర్కోగలరా? ఎదుర్కోలేరు కదా. ఒకవేళ మీరు ఎదుర్కోగలిగితే ఒక మాట ద్వారా ఎంతమంది దాన్ని బాగుపడతారు? మీ న్యూస్ చూస్తుంటారు, మిలియన్లో చూస్తుంటారు, మిలియన్ మంది సబ్స్క్రైబర్లు ఉంటారు, లక్షల్లో చూస్తుంటారు, కానీ ఈ ప్రపంచం ఇలా జరిగిపోతూనే ఉంటుంది. మీరొక్కరు సమిధగా దాన్ని ఆపగలరా? ఆపలేరు కదా. ఒకవేళ మీరు ఆపగలిగితే నా సలహా ఏంటంటే ఇండియాకు వచ్చేసి మీరు కూడా ఒక లీడర్గా వెతకండి. లీడర్గానే ఎందుకు అంటున్నారు తెలుసా? లీడర్సే ఇక్కడ ప్రతి దాంట్లో ఉన్నారు భయ్యా, ప్రతి దాంట్లో ఉన్నారు. ఆ విషయం మీకు తెలుసు, కానీ మీరు ఇండియాకు వచ్చేసి ఒక లీడర్గా రండి, నేను సపోర్ట్ ఇస్తాను మీకు. ఒక లీడర్గా ఎదగండి, ఒక నాయకుడిగా ఎదగండి, ఒక ముఖ్యమంత్రిగా ఎదగండి, అప్పుడు ప్రపంచాన్ని మార్చండి, మన ఆంధ్రదేశాన్ని, సారీ మన భారతదేశాన్ని మార్చండి. ఇది నా కోరిక, నా మాట మీరు వింటారని ఆశిస్తున్నాను భయ్యా. కాబట్టి మీ రాక కోసం ఇండియాకు వస్తారని, మీరు వస్తారని ఒక కామెంట్ చేస్తారని ఎదురుస్తుంటాను భయ్యా. కమాన్, ఇలాంటి విషయాలు ఓపెన్గా చెప్తుంటారు కదా, నచ్చేశారు భయ్యా. హ్యాట్స్ ఆఫ్ టు యూ, వెల్కమ్ టు అవర్ ఇండియా. ఓకే, వెల్కమ్ టు అవర్ ఇండియా, మీకోసం ఎదురు చూస్తుంటాను. అయితే మీరు చెప్పినటువంటి ఈ బెట్టింగ్స్, మోసాలు ఇవన్నింటిని కూడా మీరు ఒక్కరే మార్చలేరు. మార్చడానికి ట్రై చేయండి, కానీ కొంచెం సాఫ్ట్గా చెప్పండి. చాలామంది ఈ విషయం మీద ఉన్నారు, మాట్లాడుతున్నారు, కానీ ఇంత స్ట్రాంగ్ డిసిషన్గా మాట్లాడడం ఎక్కడా చూడలేదు భయ్యా, ఎక్కడా చూడలేదు. ఇంత స్ట్రాంగ్గా చెప్పారు, ఇంత ఓపెన్గా చెప్పారు, ఎక్కడా చూడలేదు నేను. హ్యాట్స్ ఆఫ్ భయ్యా. ఒక్కసారి మీరు రాజకీయాలకు దిగండి, దుమ్ము దులపండి, రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా శాసించండి. ప్రౌడ్ ఆఫ్ మై అన్వేష్, వెల్కమ్ టు అవర్ ఇండియా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్ అండ్ కామెంట్. మిస్టర్ అన్వేష్ గారు, నా మాట మీరు వినండి, కామెంట్ పెట్టండి, వెల్కమ్ టు అవర్ ఇండియా. ఈ బెట్టింగ్స్, ఈ మోసాలు గీసాలు ఇవన్నింటినీ కూడా మీరు తక్షణమే ఖండించినందుకు హ్యాపీగా ఉంది. సో మీరు రావాలి, ఇలాంటి ప్రపంచాన్ని మార్చడానికి రండి, రండి భయ్యా, రండి రండి, మార్చేద్దాం నువ్వు నేను. ఓకే.